హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. ఆల్రెడీ మీరు నా స్వర్ణగిరి లాగ్ అయితే చూసారు కదండి, చాలా బాగుంది కదా. సో అక్కడి నుంచి మేము ఈ బద్రీనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో స్వర్ణగిరి టు బద్రీనాథ్ 1 అవర్ టైం అయితే పట్టిందండి, 52 కిలోమీటర్స్ అనమాట. సో ఎవరైనా స్వర్ణగిరికి వెళ్తే కనుక బద్రీనాథ్ కూడా విజిట్ చేయండి, ఇది కూడా చాలా బాగుంది. మనకి అక్కడ బద్రీనాథ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ విధంగా బయట వరకు కూడా కొంచెం ఆ టైప్లోనే నిర్మించారనమాట. సో ఇక్కడ లోపల ఉన్న అఖండ జ్యోతి మనకి బద్రీనాథ్ నుంచే తీసుకొచ్చారు అని చెప్తున్నారండి. సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 వరకు అనమాట. మధ్యలో 1, 2, 3 టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారంటండి. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే 1, 2, 3 మధ్యలో రావద్దనమాట. సో మేము వెళ్ళేటప్పటికి 12 అయిపోయిందండి, స్వర్ణగిరి నుంచి ఈ టెంపుల్కి వెళ్ళేటప్పటికి 12 అయిపోయింది. పెద్ద రష్ అయితే ఏం లేదు, నార్మల్ క్యూ లైన్ ఉందన్నమాట. సో టెంపుల్ అయితే పర్లేదండి, ఒకసారి విజిట్ చేయొచ్చు, బాగుంది. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా అంటే పెద్ద చూడడానికి చూడవలసిన ప్రదేశాలు అలాంటివి ఏమీ లేవన్నమాట. జస్ట్ టెంపుల్ వరకునే ఒక నిర్మానుష ప్రాంతంలో టెంపుల్ని నిర్మించినట్టుగా అలా కట్టారనమాట, అంతే. ఇంకా ఏం లేదు ఇక్కడ. సో ఇంకా దీని గురించి చెప్పడానికి అయితే కూడా ఏం లేదండి. నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చి మొత్తం టెంపుల్ అంతా విజిట్ చేసేయండి. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పూజార్లు కూడా మనకి బద్రీనాథ్ నుంచే వచ్చారు అని చెప్తున్నారండి. సో ఇదండి హైదరాబాద్లో ఉన్న మినీ బద్రీనాథ్ అనమాట, చూసారు కదండి. సో ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అండ్ ఇంకో విషయం అండి, మీలో ఎవరైనా కాశీని చూడాలనుకుంటే కనుక నా ఇంకో ఛానల్ అయిన నెల్లూరు వదిన కాకినాడ మరదల ఛానల్లో కాశీ వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ అవుతూ ఉన్నాయండి. మీలో ఎవరైనా కాశీని విజిట్ చేయాలనుకుంటే ప్లీజ్ ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి తెలిగిస్తే మీరు కాశీని దగ్గరుండి మీ కళ్ళారా మీరు చూసినట్టే. సో గో అండ్ వాచ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.